హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ కిడ్స్ ఏ టు జెడ్ ఛానల్. మేము ఇప్పుడు శని సింగనాపూర్ కి వెళ్తా ఉన్నామండి. త్రిడి ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. నేను మా అమ్మ సేమ్ సేమ్ శారీస్ లో ఉన్నాము. మధ్యలో దేవాషి వస్తుంది. రా దేవాషి, ఇక్కడ ఇక్కడ చూడండి. గౌతమ్ దేవాన్సి ఎగురుతున్నారు. బయటికి పోదాము, స్నాక్స్ టిఫిన్ తినమంటే తినారంట. ఓన్లీ స్నాక్స్ ఏ కావాలంట గౌతమ్ కి, దేవాన్సి కి. ఇప్పుడు పోతున్నారు. నాకు ఏమంటే కూడా నకిలీ సీకుండా ఆ దేవాన్సినే వేసుకుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా వెనకాల, సో ఇట్లాంటివి మనకి దారిలో అండి చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడైతే మనకి చెరుకు రసము సిస్టమ్ చేంజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, చెరుకు రసం చేసి నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనము ఎద్దు సహాయంతో వీళ్ళు చెరుకు రసాన్ని అనేది తయారు చేసి ఇస్తారండి. అందుకే ఇక్కడ 1 గ్లాస్ చెరుకు రసం వచ్చేసి 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మామూలుగా అయితే మనకు సిటీస్లో 10 or 20 రూపీస్ ఉంటుంది అంతే కదండి, కానీ ఇక్కడ 30 రూపీస్ ఎందుకంటే ఇంత కష్టపడుతుంది కాబట్టి ఆ ఎద్దు కోసం అన్నా మనం ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలనిపిస్తుంది అండి. సో ఇక్కడ అవుట్ వ్యూ వచ్చేసి అంత బెలూన్స్ తో డెకరేట్ చేశారు, అండ్ చెట్లకేమో ఉయ్యాలలు కట్టారనమాట, అండ్ నవారా మంచం కూడా ఉంది ఇక్కడ. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఎన్విరాన్మెంట్ లో టైం స్పెండ్ చేయడానికి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, మా గౌతమ్ అయితే ఉయ్యాలు ఊగుతున్నాడు. ఎంత బాగా ఊగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. అండ్ దేవాన్సి కూడా బెలూన్స్ మధ్యలో ఉయ్యాలు ఊగుతుంది, అండ్ వాళ్ళ తమ్ముడు అక్కడ ఉన్నాడు అనేసి వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో మనకు దారి పొడుగుతా ఇలా స్టాల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట షుగర్ కేన్ వి. సో మీరు కూడా ఉండి ఎంజాయ్ చేయండి ఈ ఎన్విరాన్మెంట్. అయితే హాయ్ చెప్పకుండా సొండిగలు తింటూ ఉన్నాడండి. దేవాన్సి కూడా ఒక ప్యాకెట్ తీసుకొని ఉయ్యాలు ఊగుతా ఉంది. ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయండి. ఇక్కడ కింద పడింది మామిడి పండు, తీసుకున్నాను. తిని చూడాలా టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. మా గౌతమ్ సింహ చేకొడీలు అవన్నీ తింటా ఉన్నాడు. వ్యూ బాగుందండి. మామిడి పళ్ళు కూడా కింద కూడా అవన్నీ పైన చెట్టు నుంచి పడింటే రాలింటే తీసుకున్నాను. టేస్ట్ ఇంటికి రూమ్ పోయిన తర్వాత తినిస్తానండి. ఇక్కడ ఉయ్యాలు గౌతమ్ సింహ ఉయ్యాలు వస్తున్నారు చూడండి. సో అన్ని ప్యాకెట్ నోట్లో పెట్టుకొని ఉయ్యాలు వస్తున్నారు. సూపర్ సూపర్ మ్యాంగో. మా దేవాన్సికి స్వింగ్ అంటే చాలా ఇష్టం అండి. సో అందుకనే స్వింగ్ చాలా సేపు ఆడిందనమాట, చూస్తున్నారు కదా. అండ్ పచ్చని క్లైమేట్లో చెట్టు కట్టి ఉయ్యాలండి, సూపర్గా ఉందండి. మేమైతే చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసినామన్నమాట, షుగర్ కేన్ జ్యూస్ కూడా తాగామన్నమాట. సో అందరు స్వింగ్ ఆడిన తర్వాత నాకైతే లాస్ట్ ఛాన్స్ వచ్చిందనమాట. నేను కూడా ఇంకా బాగా కూర్చొని దానిపైన బాగా ఆడుకున్నాను అనమాట. ఉయ్యాలు ఊగుతూనే ఉన్నా చాలాసేపు. నాకు కూడా బాగా అనిపించింది ఉయ్యాలు ఊగడం వల్ల. నేను ఉయ్యాలు ఆడుతుంటే దేవాన్సి లేపించేసింది అనమాట. సో ఇది శని సింగనాపురం అండి. లోపలికి వచ్చేసామన్నమాట. వ్యూ ఇలా ఉంది చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. చూడండి శని సింగనాపురంలో బయట వ్యూ అండి ఇది. ఇక్కడ ధ్వజస్తూపం మాదిరి కట్టి అక్కడ పైన విగ్రహంని ప్రతిష్ఠించారు. అండ్ ఇది 6 మంత్స్ బ్యాక్ అయితే ఇలా లేదనమాట, ఇప్పుడే రీసెంట్గా ఇలా బిల్డ్ చేశారనమాట. చాలా ఆసమ్గా ఉంది బయట వ్యూ అయితే. గార్డెన్ అంట, తర్వాత ఇంకా వాటర్ కోసం కోనేరు కూడా కట్టబోతున్నారండి. అండ్ ఇది ఇంకా స్టార్ట్ కాలేదనమాట. చూడండి ఎంత బాగా ఉంది వ్యూ కదా. సో ఇదేమో ఎగ్జిట్ వ్యూ అనమాట. బయట ఎగ్జిట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జిట్, చూస్తున్నారు కదండి ఈ వీడియోలో. ఫైనల్ గా దర్హం అయ్యిందని అలసిపోయి కూర్చున్నామండి. చూడండి ఇది బయట శని సింగనాపురం లో బయట వ్యూ అండి ఇది. మా పిల్లలు దాహం దాహం అంటే నీళ్ళ దాహం ఏమో అంటున్నాం, అది కూల్ డ్రింక్ దాహం అనమాట తెచ్చినాం దేవానికి. గౌతమ్ డ్రింక్ చూపించండి. Yes.
సో ఫైనల్ గా అండి, శనిశింగ్నాపురం అయిన తర్వాత కారులో మేము తర్వాత నెక్స్ట్ రేణుకాదేవి టెంపుల్ కి వెళ్ళామండి. ఆ కారులో ప్రయాణం చేసుకుంటూ ఉన్నప్పుడు మాకు దేవాన్షి గౌతమ్తో బాగా టైం పాస్ అయిందనమాట. గౌతమ్ అయితే దేవాన్షి ఫోన్లు తీసుకొని ఫోన్ ఆట ఆడుకున్నారండి కొంచెం సేపు. దాని తర్వాత రేణుకాదేవి టెంపుల్ రీచ్ అయినాం అనమాట. దాన్ని చూపిస్తాను. బళ్ళారికి పోదామా గౌతమ్? బళ్ళారికి పోదామా, పత్తిగుణ పోదామా, బళ్ళారికి పోదామా? సరే బాగా చెప్పి. అప్పుడు బాగా నేస్తారు ఫ్రెండ్స్. ఇది రేణుకాదేవి టెంపుల్ అండి. లోపల మొత్తం అద్దాల మేడ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే ముందు వెళ్ళిపోతున్నారు, నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఎంట్రన్స్ లో అయితే మనకు ఒక ఏనుగు వెల్కమ్ చెప్తుంది లోపల టెంపుల్ కి బయట ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అండ్ లోపలికి పోతే ఎట్లా ఉంటుందో కూడా నేను చెప్పి చూపిస్తాను. ఓకే ఇదైతే పెద్ద ధ్వజం ఉంది అండి. చూడండి ఇక్కడ రెండు ఏనుగులు అయితే ఉన్నాయి. పైన వ్యూ మాత్రం సూపర్ ఉంటుందండి. లోపల టెంపుల్ చాలా బాగుంటుంది. ఇది మెట్లు ఇట్లా ఉంటాయి ఎక్కి. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే లోపల. సో లంచ్ టైం అయిపోయిందండి. సో మేమైతే పంజాబీ డాబాకి వచ్చేసామన్నమాట. ఇక్కడ అన్ని స్టేట్లో ఫుడ్ ఐటమ్స్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు దేవాన్షి గౌతమ్ మేము ఆర్డర్ చేసాం అనేసి మెనూ బుక్ ఎవ్వరికి ఇవ్వకుండా వాళ్ళే చూసుకుంటూ చెప్తున్నారనమాట. పిక్చర్స్ చూపిస్తూ నాకు ఇది కావాలని గోల చేస్తున్నారనమాట. సో దాని తర్వాత మేము ఆర్డర్ అయితే ఫైనల్ గా ఇచ్చేసామండి. మేము వచ్చేసి టొమాటో సూప్స్ అండ్ నాన్, రోటీ, పాపడ్, మసాలా పాపడ్ ఇంకా అన్ని ఆర్డర్ చేసుకున్నాం అనమాట తినడానికి కోసము. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. మంచి మంచి వీడియోస్తో వస్తూ ఉంటాం మేము.